మేడం కత్తులు తీసుకొస్తున్నారు మేడం, సిబ్బంది ఏం చేస్తున్నారు మరి కత్తులు తెస్తున్నారు. ఈ పరిస్థితి చూడండి, కత్తులు తీసుకొస్తున్నారు మేడం, సిబ్బంది ఏం చేస్తున్నారు మరి రక్షణ లేదు. అనే ఒక అతను నన్ను గాయపరిచాడు. ఇలాగ ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. ఇదంతా రౌడీ రాజ్యంగా ఉంది. పోలీసులు గట్టిగా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. నేను ఆల్రెడీ గ్రామ సచివాలయంలో బిఎల్ఓగా చేస్తున్నాను, పసుపుకల్ గ్రామంలో. ఆ బిఎల్ఓ నుండి నేను రిలీవ్ అయిన తర్వాత వేరే మెటర్నిటీ లీవ్ తీసుకున్న అమ్మాయి జాయిన్ అయింది. ఆ తర్వాత ఈఆర్ఓ సార్ గారి నెంబర్ నా దగ్గర ఉంటే నిన్న రాత్రి ఈఆర్ఓ సార్ గారికి చెప్పాను, మా ఊళ్ళో అల్లర్లు జరుగుతున్నాయి, ఎవరన్నా వెళ్తున్నా వస్తున్నా గొడవలు జరుగుతున్నాయి, రక్షణ ఎక్కువ కల్పించాలి సార్ అని చెప్తే నేను డిఎస్పీ గారికి చెప్తానని ఈఆర్ఓ సార్ చెప్పారు. నేను చెప్పిన విషయం వాళ్ళు ఎలా తెలుసుకున్నారో తెలుసుకొని నేను ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నన్ను కావాలని టార్గెట్ చేసి ఈ విధంగా నన్ను కొట్టారు, నన్ను గాయపరిచారు. ఎవరినైనా ఏదైనా చేసేటట్టుగా తయారై ఉన్నారు. బట్టలపాలెంలో రిగ్గింగ్ చేయాలని చూస్తున్నారు. అక్కడ బ్యాలెట్ బాక్సులు కూడా పగలు కొట్టారంట. పోయినసారి 2019 ఎలక్షన్ డ్యూటీ చేశాను నేను. ఈసారి నేను మామూలుగా గ్రామంలోనే ఉండి ఓటు వేసుకుందామని, నా ఓటు హక్కును వినియోగించుకుందామని నేను వెళ్తే ఈరోజు నాకు ఈ రకంగా చేశారు, గాయపరిచారు. నా మీద దాడి చేసిన వాళ్ళ పేర్లు నాకు కొంచెం మైకంగా ఉండి వాళ్ళ పేర్లు గుర్తులేదు. అయిపోయింది పండుగ గిండ్రు, పండుగ పండిండ్రు ఆరుగయ్యా ఆరుగయ్యా.
Like, share, subscribe, and get notification.